అవినీతి చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా, నువ్వు గెలవవు. ఒకవేళ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మీ పార్టీకి గంట కంటే ఎక్కువ సీట్లు వస్తే నా చెవు కోసుకుంటా. నేను మాట్లాడింది అబద్ధం అయితే చెంపలేసుకుంటా. గీసోంటి డైలాగులు మస్తు గింటుంటాం రాజకీయంలా. అవి ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు కూడా, కానీ కొన్ని శబ్దాలు చాలా ముఖ్యమైనవి. రాజకీయాలలో శబ్దాల సెంటిమెంట్ ఉన్నట్టున్నది, అది కూడా సీఎం సీట్ కోసమే. అప్పట్లో ఇదే అసెంబ్లీలో టీడీపీ లీడర్ మమ్మల్ని మాట్లాడనిస్తలేరని జగన్ సార్ కూడా శబ్దం చేసిండు. నేను సీఎం అయినాకనే సభలు అడుగు పెడతాని. వంద నిమిషాలు అసెంబ్లీ పోకుండా ఈ ఇడుపులపై కాంచలి ఆకోసకుండా ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి పబ్లిక్ సమస్యలు తెలుసుకున్నాడు. ఎలక్షన్ లో బంపర్ మెజార్టీ తోటి గెలిచి ముఖ్యమంత్రిగా సభలో పాదం మోపిండు. ఇప్పుడు అదే అసెంబ్లీలో చంద్రాల సార్ కూడా సేమ్ శబ్దం పట్టిండు. జగన్ అన్న శబ్దం టైంలో చంద్రన్న సీఎం, చంద్రన్న శబ్దం టైంలో జగన్ అన్న సీఎం. మంచిగా ఉన్నది పోండి. అప్పట్లో టీడీపీ లీడర్ మర్డర్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ ఎంక్వైరీ చేస్తలేదని ఎమ్మెల్యే ఉన్న ఎన్టీ రామారావు సార్ శబ్దం పట్టిండు, ముఖ్యమంత్రిగా గెలిచినాకనే అసెంబ్లీకి వస్తాని అన్నట్టుగానే ఎలక్షన్ లో ఫుల్ మెజార్టీ తోటి గెలిచి సీఎం అయ్యి వచ్చిండు. నందమూరి తారక రామారావు నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా. ఇక తమిళనాడు అసెంబ్లీలో పార్లొల్లైతే డిఎంకే కార్యకర్తలు జయలలిత మీదకి మలరవారితే చీర ఇనిగింది. ఇంత అవమానం చేసిన సభకు నేను రానంటే రాను, సీఎం అయినాకనే అడుగు పెడతాను శబ్దం పెట్టింది. ఎలక్షన్ లో గెలిచి ముఖ్యమంత్రిగానే వచ్చింది. నాలుగేళ్ల కిందట అదే అసెంబ్లీలో స్టాలిన్ సార్ అంగి ఇంపేస్తే బాధతోటి బయటకు వచ్చి కసితోటి కొట్లాడి సీఎం అయ్యండు. చీర ఇనిగినప్పుడు డిఎంకే ఎల్వాడి, అంగి ఇనిగినప్పుడు అన్న డిఎంకే ఎల్వాడి. శబ్దాలు పట్టిన వాళ్ళంతా పబ్లిక్ లో పతారా సంపాదించుకుని మళ్ళా పవర్ లోకి వచ్చిండ్రు. మరి 71 ఏళ్ల చంద్రాల సారు ఇంకో 2½ ఏళ్లు వైసీపీలతో కలవాడి మళ్ళా అసెంబ్లీకి వస్తాడా లేదా అనేది అప్పటికే ఎరుకైతది.